ఉద్యమకారులకు సీట్లు కేటాయించకుండా కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం సరికాదని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నష్టపోవడం ఖాయమని తెరాస పార్టీ పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాలి అనిల్కుమార్ హితవు పలికారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ కాలం నుండి గులాబీ జెండా మోసి ఉద్యమ సైన్యాన్ని తయారు చేయడంలో ముందున్న నాయకుల్ని విస్మరించి కేసీఆర్ దిష్టిబొమ్మ తగలబెట్టిన వారికి, సీట్లు కేటాయించిన వారికి గతంలో తెరాస పార్టీని నిలబెట్టుకోవడానికి కష్టపడినామని తెలిపారు. కానీ కేసీఆర్ ఉద్యమ నాయకుల్ని పక్కన పెట్టి తిరిగి వారికే సీట్లు కేటాయించడంతో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. స్వార్థపూరితంగా కేటాయించిన సీట్లను ఉద్యమకారులకు ఇవ్వకపోతే స్వతంత్రంగా బరిలోకి దిగి కేసీఆర్ కేటాయించిన అభ్యర్థుల్ని ఓడించడానికి సిద్ధమని గాలి అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ అంటే కంకణ బద్దులుగా ఇక్కడ పటాన్చెరులో టీఆర్ఎస్ ఎవరా అంటే గాలి అనిల్ కుమార్ అనేటట్టు ఈ రోజు నేను టీఆర్ఎస్ పార్టీ తయారు చేశాను. ఇక్కడ ఏదైతే మేము 2001లో కరీంనగర్ బహిరంగ సభ నుంచి మేము ఇక్కడ కార్యకర్తలను తయారు చేసుకొని 2009లో నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తను ఒక సైనికులుగా తయారు చేశాను. టీఆర్ఎస్ సైనికుడుగా ఒక ఉద్యమకారుడిగా తయారు చేసి ఈరోజు ప్రతి గ్రామాన జెండాలు దిమ్మల కడికలు కట్టించిన, నేను జెండాల కడికలు ఎగరేసిన, ప్రతి గ్రామాన కమిటీలు వేసిన, అదే రకంగా పల్లెపాటలు కూడా చాలా రకాల ఏ ప్రోగ్రామ్ కేసీఆర్ గారు అనౌన్స్ చేసినా మేము ఆ రోజు పల్లె నిద్ర కార్యక్రమం అంటే ప్రతి రకాల ప్రోగ్రామ్స్ మేము చేసినాం. మరి ఎక్కడ ఎలక్షన్కి కూడా బై ఎలక్షన్కి వస్తే మమ్మల్ని ఇన్ఛార్జ్ చేసిన అక్కడ పోయి నాతో పాటు ఒక 100-200 మందిని తీసుకుపోయి 10-10 రోజులు నెల రోజులు అక్కడ ఉండి పనిచేయడం జరిగింది. మరి ఉద్యమంలో టైంలో ఎప్పుడు అరెస్ట్ చేస్తారో, ఎప్పుడు పోలీసు వాళ్ళు తీసుకుపోతారో అని చెప్పి అర్ధరాత్రులు కూడా ఇళ్లలో పండకుండా మేము టీఆర్ఎస్ పార్టీకి మేము పనిచేసినాం. ప్రాణాలకు తెగించి కూడా మేము పనిచేసినాం. ఈరోజు గుర్తించకుండా 2009 నుంచి కూడా నన్ను అన్యాయం చేసుకుంటూనే వస్తున్న పార్టీ. 2009లో పొత్తులో సిపిఎం పార్టీకి ఇచ్చారు. 2014లో నాతో నామినేషన్ వేసి వైఎస్ఆర్సిపి నుంచి వచ్చిన, 2 రోజుల ముందు పార్టీకి వచ్చిన కేసీఆర్ గారు దిష్టి బొమ్మ తలగబెట్టిన మహిపాల్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి ఆయన నన్ను నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళా మతి మరిచి ఆయన మీద ఎన్నో ఐరోపాలు ఉన్నాయి. అయినా ఈరోజు మళ్ళీ ఆయనకే అనౌన్స్ చేయడం అలా దురదృష్టకరమే. వాళ్ళు టీఆర్ఎస్ ఖాతాలో ఉండే సీటు ఈరోజు మరి మేము ఇండిపెండెంట్గా అయినా సరే పోటీ చేసి ఈరోజు మేము పటాన్చెరులో మా సత్తా ఎగరేసి ఉందని చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసిందాం. ఎంతమంది అడ్డొచ్చినా సరే పోటీలో ఉండడం ఖాయమని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ టికెట్ గాలి అనిల్ కుమార్ గారికి ఇవ్వకపోవడంపై మేమందరం కూడా చాలా ఆగ్రహంగా ఉన్నాము. ఎందుకనంటే ఈరోజు ప్రతి ఒక్క సైనికుని తయారు చేసింది, టీఆర్ఎస్కి పంపించింది, టీఆర్ఎస్లో ఉండి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా కారణమైంది, ఉద్యమం చేసింది, అన్నీ కూడా చేయించింది. ఒక గాలి పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో చేసింది అన్నగారు మాత్రమే. ఆయన ఏమి చెప్తే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము దానికి సిద్ధంగానే ఉన్నాం. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము ఇప్పటికైనా దయచేసి అర్థం చేసుకొని కష్టపడ్డ వాళ్ళకు టికెట్ ఇవ్వండి. ఫస్ట్ నుంచి 2001 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి అన్న మీతోనే ఉన్నాడు. ఆ విషయం అందరికీ తెలుసు. ఆయన మృదు స్వభావి, అన్ని విషయాలు మీకు క్లియర్గా తెలుసు. అయినప్పటికీ వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వడం మేము ససేమిరా ఒప్పుకోము. మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా అన్నగారు ఆయన వద్దన్నా కూడా మేము బలవంతమైన చేసైనా సరే ఆయనను మేము ఎమ్మెల్యే రేస్లోనే ఉంచుతాము. 100% ఆయనని మేము గెలిపిస్తామని కూడా మేము మనవి చేసుకుంటున్నాం. అధిష్టానం కనుక దిగువచ్చి అనిల్ అన్న గారికి టికెట్ ఇవ్వకుంటే మేము ఇంటింటికి ఇంతకుముందు ఎట్లా తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పనిచేసినామో ఇప్పుడు కూడా అదే పిలుపుతో అన్నగారు ఒక్క పిలుపుతోని అట్లా దానికి 10 రెట్లు 100 రెట్లు ఎక్కువగా మేము ఈ దీంట్లో పాల్గొంటాం. మీ ఎన్నికల క్యాంపెయిన్ అన్నీ కూడా మేము మీకు అగనిస్ట్గానే పనిచేస్తాం. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఇప్పటికైనా అధికారులు దిగొచ్చి చూడండి ఇక్కడ ఎవరున్నారు, ఎవరు పనిచేస్తున్నారు, ప్రజలతో ఎవరున్నారు. ఆయన ఎన్ని పనులు చేసి ఎన్ని ఊర్లకి ఆయన ఎన్ని రకాల అభివృద్ధి పనులు చేసిండు అది కూడా చూడండి. చూసి ఆయన మీకు అన్నీ తెలుసు, మీ దగ్గర రికార్డ్ ఉంది. అయినప్పటికీ మీరు తెలంగాణ వాళ్ళకు కాదని చెప్పేసి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి వేరే వాళ్ళకు టికెట్ ఇవ్వడం అనేది మేము ససేమిరా ఒప్పుకోం. ఏదేమైనా సరే అన్నగారు గాలి అనిల్ కుమార్ అన్నగారు పోటీలో ఉండాల్సిందే. మేము ఆయనకు సపోర్ట్ చేస్తాం 100%. ఏదేమైనా సరే
మేము దాన్ని ఇంకా ఒప్పుకోం. మీరు టికెట్ ఇచ్చి ఇండిపెండెంట్ గా మీరు ఒకవేళ బీఫామ్ ఇయ్యకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థి కంపల్సరీ అనిల్ అన్న గారు ఉంటారు. దానికి మేము అందరం కూడా మా ఇంత మంది చాలా మంది ఉన్నారు, కొంతమంది రాలే చాలా మంది రాలేకపోయినారు. అందరం కూడా మేము సొంతగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తాం. ఎట్లాగైతే తెలంగాణలో తెలంగాణ కోసం కొట్లాడినామో అదే రకంగా అదే రీతిన అన్నగారు మాకు చెప్పిన ఎలాగ మమ్మల్ని తయారు చేసిండ్రో అదే అదే నాంది తీసుకొని ఇంటింటికి వెళ్ళి ప్రచారం మేము చేస్తాం.